హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ మూవీ వ్లాగ్స్. బాగా హెయిర్ పెరిగిపోయిందండి, హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో కెనడాలో ఎలా హెయిర్ కట్ చేయించుకుందాం అని తెలుసుకుందాం అనుకుంటున్నారా? సో ఏంటంటే, మామూలుగా బేసిక్గా ఇక్కడ అన్ని హెయిర్ కట్ సెలూన్స్కి వాళ్ళ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సో నేను వెళ్ళిపోయే యాప్, ఒక హెయిర్ కట్ సెలూన్కి దాని యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో అందులో అకౌంట్ సైన్ అప్ చేసి అందులో అపాయింట్మెంట్ బుక్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ యాప్ ఏంటంటే మామూలుగా గ్రేట్ క్లిప్స్ యాప్ అనమాట. అందులో ఏంటంటే మన ప్రతి హెయిర్ స్టైల్ కట్ ఇప్పుడు వరకు చేయించుకున్న అన్ని హిస్టరీ ఉంటుంది. మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇలా చేయండి ఇలా చేయండి అని. సో వాళ్ళ దగ్గర అన్ని మన క్లిప్ సైజ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఇలా ఎక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఎలా చేశారు, రైట్ సైడ్ ఎలా చేశారు, బ్యాక్ ఎలా చేశారు, ఫ్రంట్ ఎలా చేశారు, మొత్తం అంతా తెలిసింది అనమాట. సో వాళ్ళ నోట్స్ చూసుకొని సో సేమ్ యాజ్ బిఫోర్ చేయమంటారా లేదంటే కొత్తగా ఏమైనా వేరే చేయమంటారా అని అడుగుతారు. సో బేసికల్లీ ఒకే స్టైల్ మెయింటైన్ చేయవచ్చు అనుకునే వాళ్ళకి పాదాన్ని వెళ్ళిపోవచ్చు, లేదా చిన్న చిన్న మోడిఫికేషన్ చేయాలంటే ఆ మోడిఫికేషన్ చెప్పొచ్చు అనమాట. ఆ మోడిఫికేషన్ చెప్పినప్పుడు వాళ్ళు అది ఆ మోడిఫికేషన్ కొత్త దాంట్లో న్యూ నోట్స్ యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది ఉపయోగపడింది అనమాట. ఇది గ్రేట్ క్లిప్స్ అనేది ఆల్మోస్ట్ కెనడా వైడ్ మొత్తం అన్ని చోట్ల ఉంది, మేజర్ సిటీస్ అన్నింటిలో. సో మరి ఎక్కడికి వెళ్ళినా కానీ వేరే కంట్రీస్లో కూడా ఉంది. సో అలాంటి ఏరియాలో గ్రేట్ క్లిప్స్ మీకు ఉంటే మీ లొకేషన్ బట్టి నియరెస్ట్ గ్రేట్ క్లిప్స్కి వెళ్ళి అక్కడ హెయిర్ కట్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం వేస్ట్ చేసుకునే పని లేకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయి వెయిట్ చేసి కూర్చునే పని లేకుండా హ్యాపీగా హెయిర్ కట్ చేసుకొని రావచ్చు అనమాట. సో ఇప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేశాను, అదే మెసేజ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది నాకు మీ ఒక 15 మినిట్స్లో స్టార్ట్ అవుతుందని. సో ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాము. ఇప్పుడు వెళ్ళబోయేది లండన్ ఒంటారియోలో నార్త్ ల్యాండ్ మాల్లో ఉంది. సో లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ హెయిర్ కట్. స్టార్ట్ అయ్యాము హెయిర్ సెలూన్కి. ఇవన్నీ ఇక్కడ రోడ్లు ఇవన్నీ ఇక్కడ ఇలా ఉంటాయి. మార్నింగ్ టైంలో మేము కూడా ఇప్పుడే ఇంత మార్నింగ్ టైంలో చూడటం ఫస్ట్ టైం. ఇప్పుడు ఎక్కువ నైటే తిరుగుతాము చీకట్లో. సో ఇదంతా ప్లే గ్రౌండ్, పిల్లలు స్కూలు ఇక్కడ ఆడుకుంటారు. స్నో మొత్తం గడ్డగట్టిపోయింది. ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం ట్రావెల్ చేసి ఒక 10 మినిట్స్ పడుతుంది మా ఇంటి దగ్గర నుండి. ఒకటి అనిపిస్తుంది చూడండి, నార్త్ ల్యాండ్ మాల్. దాని పక్కన గ్రేట్ క్లిప్స్ ఉంది. ఆ మాల్లో నుండి దానికి ఎంట్రన్స్ ఉంది అక్కడికి వెళ్ళడానికి. సో పార్కింగ్ స్పాట్ ఎత్తుకొని పార్కింగ్ చేసుకుందాం ఫస్ట్. పార్కింగ్ స్పాట్ మేము రావడం లేట్ అవ్వడం వల్ల 1 అవర్ దాటిందంట మేము బుక్ చేసి. సో అది టైం అయిపోయింది అన్నారు. సో మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అది 20 మినిట్స్ అలా పట్టిద్ది అన్నారు. సో నాని అయితే వెయిట్ చేస్తున్నాడు. అందరు లేడీసే ఉన్నారు హెయిర్ కట్ చేసేవాళ్ళు కూడా. నేను ఇంకా జెంట్స్ ఉంటారు అనుకున్నాను. చూడండి హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశారు నానికి. లేడీస్ ఇల్లు అట్లా, నేను ఇంకా జెంట్స్ ఉంటారు అనుకున్నాను కానీ అందరు లేడీసే కట్ చేసేవాళ్ళు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ కట్కి $25 చార్జ్ చేశారు. సింపుల్గా $25 25 అంటే తక్కువ, చీప్, డెడ్ చీప్. మొత్తానికి హెయిర్ కట్ అయిపోయిందండి. సో చూసారు కదా, బేసిక్గా ఏం లేదు, నార్మల్ హెయిర్ కట్, పెద్ద ఎక్కువ ఏమి స్టైలిష్గా ఏం చేసిందే లేదు నార్మల్గా. కాకపోతే చాలా రోజుల తర్వాత గ్రేట్ క్లిప్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళ దగ్గర నా క్లిప్ నోట్స్ లేవంట, ప్లస్ నా ఫోన్ నెంబర్ కూడా మార్చాను, దానివల్ల వాళ్ళు ట్రాక్ చేయలేకపోయారు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా కావాలి సైజులు అవి డిసైడ్ అవ్వడానికి అవన్నీ అయ్యి హెయిర్ కట్ అయిపోయి వచ్చాను. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ హెయిర్ కట్ మన ఇండియాలో ఇలాంటి హెయిర్ కట్ నార్మల్ ఇచ్చి కామెడీ హెయిర్ కట్ చేయించుకోవాలంటే జస్ట్ అయిపోయేది మనకు 100 రూపాయల నుంచి, నార్మల్ టౌన్లో నుంచి 100 రూపాయల నుంచి 200, 250, 300 మ్యాక్సిమం 500లో అయిపోయింది మామూలుగా ఎక్కువ ఇలాంటి నార్మల్ హెయిర్ కట్ చేసుకోవాలంటే. బట్ కానీ కెనడాలో ఇప్పుడు నాకైనా ఖర్చు ఎంత అంటే $25 అనమాట. సో మన ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసుకున్నప్పుడు అరౌండ్ 1500 రూపీస్. సో దాని మీద ఒక $5 టిప్ యాడ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ పర్సనల్ సర్వీసెస్, ఫుడ్ డెలివరీస్ ఇవన్నింటికి కూడా మామూలుగా మనం ఒక రూపాయి అయినా ఒక డాలర్ అయినా ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము కూడా ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్గా వచ్చి కష్టపడి వర్క్ చేసినప్పుడు, మేము కూడా మేము పని చేసుకున్నప్పుడు, ఏమైనా డెలివరీ చేసినప్పుడు 1 రూపాయి ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. కాబట్టి అలా చేసినప్పుడు మనం కూడా వాళ్ళ పర్సనల్ సర్వీసెస్కి మనం 1 రూపాయి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. టిప్ యాడ్ చేశాను. సో మొత్తం టిప్ అన్నీ కలిపి నాకు ఎంత అయిందంటే 1800 రూపీస్ అయిందనమాట, $5 టిప్తో కలిపి. సో బేసిక్గా ఇదే అండి హెయిర్ కట్ చేయించుకోవాలంటే కెనడాలో. మన ఇప్పుడు టొరంటో ఇలాంటి పెద్ద ఏరియాలో ఏంటంటే కొంచెం ఇండియన్ హెయిర్ కటర్స్ కూడా ఉంటారు, ఇండియన్ శ్రీలంక తమిళన్స్, పంజాబీస్, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు హెయిర్ కట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంచెం చీప్గా ఉంటుంది అనమాట ఇక్కడికన్నా. సో బేసిక్గా ఇది నార్మల్గా కెనడాలో హెయిర్ కట్ అనేది ప్రాసెస్ జస్ట్ నార్మల్గా ఎలా ఉంటుంది అనేది. సో ఇలాంటి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి వీడియోస్ చూడడం కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ లీవ్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.